హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలీవైక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే పాలిటిక్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనం ప్రతిరోజు కూడా ఓకే పాలిటిక్ సంబంధించి కానీ లేదా ఎకానమీకి సంబంధించి కానీ లేదా హిస్టరీకి సంబంధించి కానీ మనం మన ఛానల్లో ఎంసీక్యూ ఫార్మాట్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఒకవేళ మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ టాపిక్ టు టాపిక్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే మన బాలీవైక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే బాలీవైక్యూ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఒకసారి బాలీవైక్యూలో కోర్సెస్ ఏంటో చెప్పిన తర్వాత మనం క్లాస్లోకి వెళ్దామండి. చూడండి, ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే మీకు 299 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే మీకు 399, రెండింటికి 100 రూపీస్ డిఫరెన్స్ అనమాట. 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుంది. అలాగే ఏపీ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1 అనేది ఇవ్వడం జరుగుతుంది, మెయిన్స్కి రిలేటెడ్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అనమాట, 349 రూపీస్ ఇది. ఓకే, అలాగే నెక్స్ట్ నాకు 4 సబ్జెక్టులు కావాలంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ 4 సబ్జెక్టులు కావాలంటే 699కి అవైలబుల్ ఉంది 6 మంత్స్ వ్యాలిడిటీతో. అలాగే 999 అయితే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ అవైలబుల్ ఉంది. ప్రస్తుతానికి ఇవి మనకి ఇందులో కోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి మీకు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోలీస్ శాఖలో చేరకుండా నిషేధించే ఓకే ఏ రాష్ట్రం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇటీవల సుప్రీంకోర్టులో అనమాట కేసు అయిందనమాట. ఈ రాష్ట్రంలో ఇద్దరికంటే ఎక్కువ సంతానం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని ఓకే ఉద్యోగాలకు అనర్హులు అని చెప్తూ ఓకే ఒక రాష్ట్రం చట్టం చేసిందనమాట. దాన్ని ఛాలెంజ్ చేశారండి యాక్చువల్లీ. సో ఈ ఛాలెంజ్ని సుప్రీంకోర్టు అనేది ఓకే యాక్సెప్ట్ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రాష్ట్రం చేసిన చట్టాన్ని సమర్థించిందనమాట. అది ఏ రాష్ట్రం? ఆప్షన్స్ చూద్దాం. మహారాష్ట్ర, బీహార్, హర్యానా అండ్ రాజస్థాన్ అండి. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే కుటుంబ నియంత్రణ అనేది ఎందులో భాగం అంటే మనకి ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర శాసనసభ అయినా సరే చట్టం చేయొచ్చు దీనికి సంబంధించి, లేదంటే పార్లమెంట్ అయినా సరే చట్టం చేయొచ్చు అని చెప్తూ కొన్ని పాయింట్స్ని అడ్రస్ చేసిందనమాట. చూడండి, ఇక్కడ రాజస్థాన్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వ్యక్తులు పోలీస్ శాఖలో చేరకుండా ఓకేనండి ఏదైతే నిబంధన ఉందో దాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. ఓకేనండి, రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989లో నిబంధన 24లో 4 ప్రకారం అంట ఒక్కో అభ్యర్థికి ఇద్దరు పిల్లల గరిష్ట పరిమితి తప్పనిసరి చేశారంట. అంటే గరిష్ట పరిమితి 2. ఓకే, జూన్ 1, 2002 లేదా ఆ తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది జీవించి ఉన్న భార్యలను కలిగి ఉంటే ఓకే పురుష అభ్యర్థులకు మరి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఎవరైతే 2002 జూన్ 1 తర్వాత అనమాట ఓకే ఆ తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది జీవించిన భార్యలను కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ. ఓకేనండి, మరి ఈ కోర్టు ఏం చెప్పిందంటే ఈ నియమాన్ని వివక్షత లేనిది అంటే డిస్క్రిమినేషన్ ఏం లేదు దీంట్లోనే, అలాగే కాన్స్టిట్యూషనల్గానే కరెక్ట్ అని చెప్పింది, రాజ్యాంగబద్ధమైంది. ఎందుకంటే జనాభా నియంత్రణ అట్ ద సేమ్ టైం ఏంటంటే కుటుంబ నియంత్రణ అనేది ఉమ్మడి జాబితాల అంశం. సో మనందరికీ తెలుసును షెడ్యూల్ నెంబర్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి యూనియన్ లిస్ట్ గురించి, అలాగే స్టేట్ లిస్ట్ గురించి, అలాగే కాన్కరెంట్ లిస్ట్ గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి రెసిడ్యూరీ లిస్ట్ గురించి చెప్తుందనమాట. అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్స్ అనేది మనకి షెడ్యూల్ నెంబర్ 7లో ఉంది. అలాగే షెడ్యూల్ నెంబర్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే భారతదేశం ఒక ఫెడరల్ వ్యవస్థగా కూడా మనకు చెప్తుంది, ఎందుకంటే పవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద మేజర్ థింగ్ ఇక్కడ మనకి. సో అలా తీసుకుంటే జనాభా నియంత్రణ అంటే కంట్రోల్ ఆఫ్ ద పాపులేషన్, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి కుటుంబ నియంత్రణ, ఈ రెండు కూడా మనకు వచ్చేసి ఉమ్మడి జాబితాలు ఉన్నాయి, కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి. ఈ కాన్కరెంట్ లిస్ట్ అనేది మనం ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నామని చెప్పుకున్నాం. మరి అయితే దీని మీద కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కూడా చట్టం చేయొచ్చని చెప్తూ మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాలు జనాభా పెరుగుదలను పరిష్కరించడం కోసం ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రోత్సహిస్తూ చట్టాలను రూపొందించాయి. అయితే జావేద్ వర్సెస్ హర్యానా రాష్ట్రం కేసులో హర్యానా మున్సిపల్ చట్టం కూడా సుప్రీంకోర్టు సమర్థించింది 1994లో. అంటే సాధారణంగా తీసుకుంటే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఓకే పోటీ చేయడానికి ఓకేనండి కొన్ని నిబంధనలు అనమాట కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్రం అనేది ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి, మరి ఇంకా చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, నేను మీకు ఇది ఓకే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఓకే పీపీటీ అనేది కంప్లీట్గా పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ బాలు ఐకి అనమాట ఛానల్ పేరు, మన యూట్యూబ్ ఛానల్ నేమో, యాప్ నేమో, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ నేమో అన్నీ ఒకటే అనమాట. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అడగండి, ఒకవేళ మీకు సెర్చ్ చేస్తే దొరకపోతే. నెక్స్ట్ చూడండి, కిషోర్ మక్వానా ఇటీవల ఏ కమిషన్ యొక్క చైర్పర్సన్గా నియామకం అయ్యారు? ఓకేనండి, ఆప్షన్స్ చూద్దాం. ఎన్సీబీసీ కమిషను, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ అండి నేషనల్ ఎస్సీ కమిషన్ అండి. సో నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా మనకి కిషోర్ మక్వానా గారిని అనమాట ఎంపిక చేయడం జరిగిందనమాట. సో మనందరికీ తెలిసిన నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 338లో మనకు ఉంటుందన్నమాట. అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 338లో నేషనల్ ఎస్సీ కమిషన్, 338 ఏలో మనకు వచ్చేసి ఓకేనండి
నేషనల్ ఎస్టీ కమిషన్, అలాగే 340 వచ్చేసి మనకి ఏంటంటే ఓబీసీ కమిషన్ అనమాట. దీనికి ఇటీవల చట్టబద్ధత కల్పించి మనకి ఎన్సీబీసీగా మార్చారు, నేషనల్ కమిషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి. మరి ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్స్ అనేవి ఎప్పుడు మనకి సెపరేట్ అయ్యాయంటే, మనకి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనమాట నేషనల్ ఎస్సీ కమిషన్ సెపరేట్గా, నేషనల్ ఎస్టీ కమిషన్ సెపరేట్గా మనకి చేయడం జరిగింది. అయితే మరి కిషోర్ మక్వానా గారు వచ్చేసి ఓకేనండి ఎన్నిక అవ్వడం జరిగింది చైర్పర్సన్గా. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద షెడ్యూల్ కులాల వర్గాల్లో ఒకటైనటువంటి మాదిగ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ నిర్ధారిస్తూ ఓకేనండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఏర్పాటు చేసింది. ఓకే, నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క తదుపరి చైర్పర్సన్గా మనకి కిషోర్ మక్వానా గారు నియమించారండి. అలాగే కమిషన్లో సభ్యులు ఎవరంటే, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా నుంచి వడ్డేపల్లి రామచంద్ర గారిని, అలాగే ఉత్తరప్రదేశ్లోని బిజ్నర్ జిల్లా నుంచి లవకుష్ కుమార్ గారిని ఎంపిక చేయడం జరిగిందనమాట మెంబర్స్గా మనకి. అయితే మరి ప్రాతినిధ్యం మరియు ప్రయోజనాలు మరియు రిజర్వేషన్ల సమాన పంపిణీ సమస్యలను పరిష్కరించడం కోసమే షెడ్యూల్ కులాలను ఉపవర్గీకరణ చేయాలని చెప్పేసి ఓకేనండి ఎవరైతే మాదిక కులానికి సంబంధించిన వారు ఉన్నారో సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తారనమాట. దీనికి రిలేటెడ్గా మనకి ఓకే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీ కూడా వేసింది అనమాట. మనకి రాజీవ్ గౌబా గారి యొక్క నేతృత్వంలో అనమాట కేబినెట్ కార్యదర్శి స్థాయిలో అనమాట ఒక కమిషన్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. మనకు ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనకి రాజీవ్ గౌబా గారికి సంబంధించిన కమిటీగా డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనండి, మనకి వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా వచ్చే అవకాశం ఉంటుంది క్వశ్చన్. అయితే మరి అలాగే నెక్స్ట్ దీనికి స్పందనగా రామచంద్ర గారి యొక్క ఓకేనండి నియామకం వచ్చేసి మనం ముఖ్యమంత్రిగా భావించవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్స్ప్లెనేషన్ కూడాను, జాగ్రత్తగా వినండి. చూడండి, చట్టసభల్లో లంచం తీసుకుని ఓటేయడం నేరం అని ఇటీవల ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? చట్టసభల్లో అంటే మనకి ఏవైతే మనకి రాష్ట్ర శాసనసభలు, నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ ఇవేవైతే ఉన్నాయో మనకి, వీటిలో ఓకే లంచం తీసుకొని ఓటేయడం అనేది ఓకే నేరం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట ఇటీవల తీర్పిచ్చింది అనమాట. ఏ కేసులో ఇచ్చింది, అసలు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్దాం మనం. ఆప్షన్స్ సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, హేమంత్ సోరెన్ వర్సెస్ జార్ఖండ్, పివి నరసింహరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్, పివి నరసింహరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. మరి సీతా సోరెన్ ఆ కేసులు అనమాట ఇటీవల చెప్పింది. దీంతోపాటు ఏం చెప్పింది అంటే రాజ్యసభ అనేది ఓకేనండి పార్లమెంటు లేదా మరియు శాసన నిర్మాణంలో మనకి మౌలిక స్వరూపం అని చెప్పడం కూడా చెప్పడం జరిగింది అనమాట సుప్రీంకోర్టు. అంటే రాజ్యసభ అనేది ఏంటంటే బేసిక్ ఫీచర్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పింది అనమాట. ఓకేనండి, బేసిక్ ఫీచర్ ఆఫ్ ద పార్లమెంట్గా చెప్పింది మనకి. ఎందుకు చెప్పిందంటే మనకి యాక్చువల్లీ ఓకే యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే మనకి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి కేసు అనమాట ఇది. వాస్తవానికి తీసుకుంటే ఒక ఇండిపెండెంట్ మెంబర్ దగ్గర అనమాట ఓకే సీతా సోరెన్ అనేటటువంటి ఒక పర్సన్ అనమాట డబ్బులు తీసుకున్నారు. మీ అందరికీ తెలిసినో రాజ్యసభలో ఎన్నికలు జరగాలి అంటే ఎవరు ఓట్లేస్తారంటే ఎమ్మెల్యేస్ ఓట్లేస్తారనమాట. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల ద్వారా మనకి రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడతారు. అలాగే ఒక 12 మందిని వచ్చేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట నామినేట్ చేస్తారు యాక్చువల్లీ Article 80(3) ప్రకారం. బట్ రిమైనింగ్ ప్రాసెస్ తీసుకుంటే మనకి ఓకే Article 80(8) భాగంగా తీసుకుంటే రాజ్యసభ నిర్మాణం ఎలా ఉంటుంది ఏంటంటే Schedule No. 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే 4వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక విధానం అనమాట ఉంటుంది. రాజ్యసభలో సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా మనకి Schedule No. 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అంటే రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది నిలబడతారు, ఇంకొంతమంది ఇండిపెండెంట్గా నిలబడతారు. నేను ఇండిపెండెంట్ మెంబర్ని, ఓకే నేను ఎలక్షన్స్లో నిలబడ్డాను, నాకేంటి మరి ఎవరో ఎమ్మెల్యేలు ఓట్లేస్తే కదా నేను రాజ్యసభ మెంబర్ని అవుతాను. అలా ఏమైందంటే ఇక్కడ రాజ్యసభలో ఇక్కడ జార్ఖండ్లో ఏమైందంటే ఒక ఇండిపెండెంట్ మెంబర్ దగ్గర నుంచి అనమాట ఒక ఎమ్మెల్యే అనమాట డబ్బులు తీసుకున్నారు ఓటేయడం కోసం. ఓకేనండి, అలా ఓటేయడానికి డబ్బులు తీసుకుంటే కానీ ఓటింగ్కి వచ్చినప్పటికి ఏమైంది, బహిరంగ పద్ధతి అయిపోయింది అనమాట. అంటే సీక్రెట్ ఓటింగ్ అనుకోండి ఎవరెవరికేసారో తెలియదు, కానీ అక్కడ ఏంటంటే బహిరంగ ఓటింగ్ పద్ధతి అవడం వలన మరి వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళకి ఓటేస్తారు తప్పించి ఈ రాజ్యసభ ఎవరైతే ఇండిపెండెంట్ మెంబర్ ఉన్నారో అతనికి ఓటేయలే. అక్కడ చిన్న వివాదం వచ్చింది, మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేశారండి. మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేస్తే ఏమైందంటే ఇండిపెండెంట్ మెంబర్కి మళ్ళీ ఓటేయలే, ఎందుకంటే ఓపెన్ ఓటింగ్ అనమాట అక్కడ. అలా ఓపెన్ ఓటింగ్ ఆ టైంలో ఏమైందంటే వాళ్ళకి ఓటేయలే. అప్పుడు ఎవరైతే లంచం ఇచ్చారో, అంటే ఇండిపెండెంట్ మెంబర్గా ఉన్న క్యాండిడేట్ నాకు ఓటేయమని చెప్పేసి సీతా సోరెన్ గారికి లంచం ఇచ్చారనమాట. ఓకే అతను వెళ్ళి ఏం చేశారంటే కంప్లైంట్ ఇచ్చారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సో కాబట్టి నాకు ఓటేయలేదని చెప్పేసి ఓకేనండి ఇలా కోర్టులో వేశారు, ఐ మీన్ కేసు వేస్తే. ఓకే సో ఆమె ఏం చేశారంటే సుప్రీంకోర్టు అంటే కోర్టులో మళ్ళీ రివర్స్ పిటిషన్ వేశారనమాట. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రివిలేజెస్ ఉంటాయి, అంటే హక్కులు ఉంటాయి, ఎందుకంటే మనకి 1998లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి ఓకే పివి నరసింహరావు గారి కేసు అనమాట. యాక్చువల్లీ ఇది నేను మీకు డీటెయిల్ చెప్తాను చూడండి, 1993లో అంటే మనకి 1991 నుంచి 96 వరకు పివి నరసింహరావు గారు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనమాట. 1993లో పివి నరసింహరావు గారి ప్రభుత్వం మీద
ఓకే నో కాన్ఫిడెన్స్ మోషన్ని పెట్టారనమాట. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఓకే కొంతమంది ఓకేనండి ఆ టైంలో సిబు సోరెన్ అంటే జార్ఖండ్కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట, వాళ్ళతో పాటు ఐదుగురు అంటే ఆ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలందరూ కూడాను ఓకేనండి లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు తీర్మానం అనేది పెట్టారు, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడం అంటే అర్థం ఏంటి, వాళ్ళకి సపోర్ట్ అంటే ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసినట్టనమాట. యాక్చువల్ ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు అపోజిషన్ పెడుతుంది కదా, ఓటు అపోజిషన్ వేయకుండా ప్రభుత్వానికి వేశారనమాట ఓటు, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చాయనమాట. సో ఆ ఆరోపణలు వచ్చినప్పటికి కూడాను వాళ్ళ యొక్క మద్దతుతో పివి నరసరావు గారి గవర్నమెంట్ అనమాట మైనార్టీతో ఉన్నప్పటికీ గట్టెక్కిపోయింది అనమాట. ఓకే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కనుక మెజారిటీ రాకపోతే ఓడిపోతారు కదా, కానీ ఈ వీళ్ళ మద్దతు వచ్చిందని చెప్పేసి కోర్టులో కేసేశారండి. కోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలిసిన, ఓకే ఆర్టికల్ నెంబర్ 105(2) అలాగే ఆర్టికల్ నెంబర్ 194(2), ఆర్టికల్ నెంబర్ 105(2) ఏం చెప్తుందంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. ఎస్పెషల్లీ ఆర్టికల్ నెంబర్ 105 ప్రకారం ఏంటండి అంటే పార్లమెంట్లో ఓకేనండి జరిగినటువంటి విషయాల మీద సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరగకూడదు, అలాగే పార్లమెంట్లో సభ్యులు ఎవరైతే మాట్లాడతారో అదంతా స్పీకర్ గారు అండర్లోని లేదా రాజ్యసభ చైర్మన్ అండర్లో ఉంటుంది తప్ప కోర్టుల్లో దాని మీద విచారణ చేయకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఆర్టికల్ 105లో. అంటే ఏంటి, దేర్ విల్ బీ సమ్ ప్రివిలేజెస్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ ఓకే వెదర్ ఇట్ ఈస్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఆర్ స్టేట్ అసెంబ్లీ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సో వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయని చెప్తూ ఆర్టికల్ 105ని పార్లమెంట్ సభ్యుల కోసం, 194 ఆర్టికల్ని ఎవరండి అంటే మనకి అసెంబ్లీ సభ్యుల కోసం అడ్రస్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 1998లో ఇచ్చింది అనమాట తీర్పు యాక్చువల్లీ. సో 1998లో తీర్పు ఇచ్చిందండి. అయితే ఈ తీర్పును అనమాట ఇక్కడ సీతా సోరెన్ గారు అడ్రస్ చేస్తూ ఏం చెప్పారంటే, సో ఒకవేళ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను పార్లమెంటు మరి అసెంబ్లీ సభ్యులకి ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పేసి 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి ఈ తీర్పును అనుసరించి మీరు ఇవ్వండి అని చెప్తూ చెప్పిందనమాట. సో ఈ తీర్పు ఉంది కాబట్టి మీరు నా మీద మీరు ఎలా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి రివర్స్లో కేసేస్తే ఓకేనండి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మనకి ఇటీవల ఓకేనండి సో ఆ పాత కేసు ఏదైతే ఉందో ఆ కేసును రద్దు చేసేస్తూ ఓకేనండి ఉత్తర్వులు అనమాట ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి ఎప్పుడంటే 2024 మార్చి 4 అనమాట ఓకేనండి సీజేఐ ఎవరండి మనకి ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఏం చేస్తారంటే 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, సాధారణంగా తీసుకుంటే 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఉంటుందండి, 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏం చేసిందంటే అటువంటి హక్కులు ఉండవు అంటే అవినీతి ఓకేనండి చేసి ఓకే డబ్బులు తీసుకొని ఓటేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పే అని చెప్తూ 1998లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ ఓకేనండి పునఃసమీక్ష చేసి ఆ తీర్పును కొట్టేసి కొత్త తీర్పు ఇచ్చింది. సో మీరు మరి అనొచ్చు, సార్ మరి ఆల్రెడీ 1998లో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది కదా, మళ్ళీ ఆ తీర్పుని ఎలా సార్ మళ్ళీ కొట్టేస్తారనంటే ఆర్టికల్ నెంబర్ 137 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటండి అంటే సుప్రీంకోర్టుకి తన యొక్క తీర్పుని పునఃసమీక్ష చేసేటటువంటి అధికారం ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఓకేనండి సుప్రీంకోర్ట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 137 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 1998లో ఇచ్చినటువంటి పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు అని చెప్తూ ఓకేనండి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే 2024 మార్చి 4 ఓకేనండి ఈ కేసుని కొట్టేస్తూ 194 నెక్స్ట్ అలాగే 105 ఆర్టికల్స్ ప్రకారం ప్రివిలేజెస్ ఉంటాయి ఎవరికి, అసెంబ్లీ సభ్యులకు కానీ లేదా పార్లమెంట్ సభ్యులకు కానీ హక్కులు ఉంటాయి, కానీ లంచం తీసుకొని ఓటేయడం అనేది నేరం అని చెప్తూ సుప్రీంకోర్టు అనమాట ఇటీవల తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఇదే సుప్రీంకోర్టు అంటే ఇదే తీర్పులో సుప్రీంకోర్టు మరో పాయింట్ ఏం చెప్పిందంటే రాజ్యసభ అనేది పార్లమెంటులో ఒక మౌలిక స్వరూపం, అంటే రాజ్యసభ అనేది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద పార్లమెంట్ సిస్టమ్, ఎందుకంటే అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్, మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చట్టాన్ని చేసినప్పుడు లోక్సభ ఆమోదించాలి, దాన్ని రాజ్యసభ ఆమోదించాలి, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆర్టికల్ నెంబర్ 111 ప్రకారం సిగ్నేచర్ చేస్తేనే అది అసెంట్ అవుతుంది అండ్ అలాగే అది అమల్లోకి వస్తుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్, లోక్సభ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ రాజ్యసభ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్, అందుకని చెప్పేసి లోక్సభ మెంబర్స్ అయినా రాజ్యసభ మెంబర్స్ అయినా ఏమంటారంటే ఎంపీలు అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారనమాట. లోక్సభ మెంబర్ రాజ్యసభ మెంబర్ అని కన్సిడరేషన్ ఉండదు అక్కడ, దే విల్ బీ కాల్డ్ యాజ్ ఎంపీస్ అనమాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అనమాట, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఏ చట్టం రావాలన్నా సరే రాజ్యసభ మెంబర్స్ కూడా ముఖ్యం కాబట్టి, అలాగే ఏవైనా సరే చేంజెస్ వస్తే ఖచ్చితంగా షెడ్యూల్ నెంబర్ 1లోని 4లోని చేంజెస్ చేయాలి, అంటే సంబంధించి ఏది రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయనుకోండి భూభాగాల విషయంలో
షెడ్యూల్ నెంబర్ 1లోనే షెడ్యూల్ నెంబర్ 4లో మార్చలేదు. ఎందుకంటే రాజ్యసభ అనేది రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడుతుంది, భారతదేశం యొక్క ఫెడరల్ సిస్టమ్కి అంటే సమాఖ్య విధానానికి రాజ్యసభ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ, రాజ్యసభ యొక్క ఔన్నత్యాన్ని మరొకసారి చెప్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యసభ అనేది మనకి పార్లమెంటరీ వ్యవస్థల మౌలిక స్వరూపంగా చెప్తూ, అలాగే 2024 మార్చి 4 అనమాట 1998లో పివి నరసింహరావు వర్సెస్ జేఏఎంఎం కేసులు ఇచ్చినటువంటి ఏదైతే కేసు ఉందో దాన్ని కొట్టివేస్తూ ఆర్టికల్ 105-194 ప్రకారం ప్రివిలేజెస్ ఉన్నప్పటికీ కూడాను ఓకేనండి డబ్బులు తీసుకొని పార్టీలకు ఓట్లు వేయడం అనేది నేరం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. దీని మీద మనకి డెఫినెట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇవ్వండి పాలిటిక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఏం చెప్పానంటే ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఓకే పార్లమెంట్ కానీ రాష్ట్రాల అసెంబ్లీలు కానీ అలాగే మన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ యాక్టివ్గా ఉండదు కాబట్టి సో కొన్ని నిర్ణయాలు అనేవి రావు కాబట్టి మనకి పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అండ్ ఈ గవర్నెన్స్కి సంబంధించిన ఫ్రీక్వెంట్ విషయాలు ఏమీ ఉండవండి ప్రస్తుతానికి. అందుకనే నేను మీకు పాతవి ఏవైతే పాతవి ఏంటంటే మరీ ఓల్డ్ కాదు, జస్ట్ మనకి జనవరి నుంచి జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను మీకు ఒక్కొక్క వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా తలకి ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి కోర్స్ తీసుకోండి. మీకు ఏ టాపిక్ చెప్పినా సరే ఎక్కువసేపు మీకు టైం వృధా చేయకుండా మీకు సింపుల్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు నేను దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది నా రెస్పాన్సిబిలిటీ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.